हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल सो इकड़ मन चूँगी मूड वेल उद्योग 3000 इधी मूड वेल उद्योग दादा अटे रियलिटी चेपाले चूँगी रेल एन वरुक वास्तव सो अंकने दगर मूड वेले चपा अंत पे आश्चर्य ले रेल एन वरवे नागुटल डिजिटल ग्रंथालय इवी डिजिटल डिजिटल ग्रंथालय सो डिजिटल ग्रंथालय सो मेजु इंका एवर मन ानल चूस्ट चूस्टर वब्सक्रैब् बेल सिंबल क्ली चक् प्रती विषयानी चला क्षुण्ण स्थूल अर्थम विधग चला नीट एक्सप्लेन मरी नीता सो दादाप अंदर की षेर चयी प्रति लक्ष्य सो फ्रेंड्स ओके रेंडु वेल एनिमिदि वंदल इरवै नालुगु डिजिटल ग्रंथालयालु एर्पाटु चेस्तुन्नामनि नेनु चेप्पलेदु मीरु चेप्पलेदु मी इंटि पक्क वाळ्ळु चेप्पलेदु ओरु चेप्पलेदु एवरु चेप्पलेदु एवरु चेप्पारु साक्षात् मुख्यमंत्री वर्युले मन प्रीतम नेत वैएस् जगन् मोहन् रेड्डी गारु चाला स्पष्टंगा निन्न समीक्ष चेसिनप्पुडु इसुक गुरिंचि सचिवालयाल गुरिंचि నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి వైఖరి విధానాన్ని బట్టి అన్ని విషయాలను కూడా చాలా నిర్గుణంగా నిగూఢంగా అన్నం సో ఆయన మాట్లాడారు అందులో మేము డిసెంబర్ ఎప్పటికీ ఈ డిజిటల్ గ్రంథాలయాలు చూడండి డిసెంబర్ తెలుగు రాష్ట్రం డిసెంబర్ సో ఈ డిసెంబర్ లేదంటే ఇదేం రైతుగా ఈ డిసెంబర్ కల్లా మేము ఏర్పాటు చేస్తున్నాం డిసెంబర్ కల్లా ఏర్పాటు చేస్తున్నాం డిసెంబర్లో మేము డిసెంబర్ నాటికి మేము దృష్టి సారించాము దృష్టి పెడుతున్నాం చాలామంది నాకు తెలిసినంత వరకు అయితే కనుక గ్రంథాలయ పోస్టులు లైబ్రేరియన్ పోస్టులకు చాలామంది ఎదురు చూస్తున్నారు చాలామంది ఉన్నారు ఎదురు చూసేటువంటి బ్యాచ్లో ఈరోజు మీకు ఏదో పేపర్లో మీరే చూడండి మాట్లాడారా లేదా అన్నది పూర్తిగా మీకు తెలుస్తుంది సో దీనికి సంబంధించి పరీక్ష విధానం ఏంటి పరీక్ష తేదీ ఏంటి అంటే నేను ఈ నెలలోనో రెండో నెలలో మూడో నెలలో పరీక్ష ఉంటుందని చెప్పను ఓకేనా ఈ పోస్టులన్నీ ఎవరికి ఇస్తారు అని అంటే కనుక ఈ పోస్టులన్నీ కూడా ఏపీఎస్సికి ఇవ్వాలి రూల్ ప్రకారం అర్థమైందా ఏపీఎస్సికి ఇవ్వాలి సో ఏపీఎస్సి దీన్ని కండక్ట్ చేస్తే ఇక్కడ డిజిటల్ లైబ్రరీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సినటువంటి అంటే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఏది బిఎల్ఎస్ఐసి అవునా బిఎల్ఎస్ఐసి బిఎల్ఎస్ఐసి అనేది కావాలి లేదా సిఎల్ఎస్ఐసి రెండు ఇవి మస్ట్ షుడ్ బి క్వాలిఫికేషన్స్ ఉండాలి వీటితో పాటుగా నాకు తెలిసినంత వరకు అయితే వీటితో పాటు వీటికి కంప్యూటర్ ఏది కంప్యూటర్ సర్టిఫికేట్ మస్ట్ షుడ్ బి కంప్యూటర్ సర్టిఫికేట్ మస్ట్ షుడ్ బి కావాలి గుర్తుపెట్టుకోండి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇప్పుడు ఇవి సో ఇవి ఉన్నాయన్నా బాగానే ఉంది మరి పరీక్ష పేపర్ ఎన్ని మార్కులకు ఉంటుందన్నా అంటే కూడా చెప్తాం సో ఈ డిజిటల్ లైబ్రరీ గ్రంథాలయాలకు పరీక్ష పేపర్ పరీక్ష విధానం అన్నమాట సో పరీక్ష విధానం చూడండి సో పరీక్ష విధానం అనేది 150 మార్కులకు ఇది 150 మార్కులకు ఉంటుంది 150 మార్కులకు పరీక్ష విధానం ఇందులో 100 మార్కులకు లైబ్రేరియన్ సైన్స్ నుంచి ఉంటుంది ఇది
లైబ్రేరియన్ సైన్స్ నుంచి ఉంటుంది. లైబ్రేరియన్ సైన్స్ నుంచి ఉంటుంది 50 మార్కులకు. మళ్ళా 50 మార్కులకు ఇక్కడ 50 మార్కులకు జనరల్ స్టడీస్ ఉంటుంది జిఎస్. ఇది 150 మార్కులకు ఉండే విధానం. ఒక అంచు అర్థమైందా? ఒకటి. ఇక ప్రభుత్వం యొక్క విషయంలోకి వచ్చేటప్పటికీ మేబీ ఈ గ్రంథాలయాలు కాబట్టి ఈ క్వాలిఫికేషన్ అయినా ఇస్తుంది, లేదా ప్రతి ఒక్కరు రాయాలి, ఇది పోటీ పరీక్షల ప్రపంచము, ఇది పోటీ పరీక్షలు అనే దృష్టి సారించి కోణం పెడితే వీటితో పాటు కానీ అది ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటుంది. అది నా నిర్ణయం మేరకు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ డిజిటల్ గ్రంథాలయాల కంటే మరి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ అని ఉన్నాయి. లేదు అనంటే రెండవ కోణంలో ఎనీ డిగ్రీ అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి. సో అది ఇస్తారా ఇవ్వకపోతా అన్నదే ప్రభుత్వం మీద, విధి విధానాల మీద, ప్రభుత్వం మీద ఆధారపడతారు. ఇప్పుడు ఎనీ డిగ్రీ అన్నప్పుడు వేళ లాస్ అవుతారు. సో ఇక్కడ ఇది కూడా పరీక్ష విధానం ఏమవుతుంది, మారిపోతుంది. అప్పుడు ఎనీ డిగ్రీ అన్నప్పుడు 150 మార్కులకు గుర్తుపెట్టుకోండి, 150 మార్కులకు జనరల్ స్టడీస్ అనేది ఇస్తాడు. అంటే ఎనీ డిగ్రీ అంటే జనరల్ స్టడీస్ అంటాడు. క్వాలిఫికేషన్ ఇచ్చి బిఎల్ఎస్ఐసి కానీ సిఎల్ఎస్ఐసి కానీ వీరు ఉన్నవాళ్ళు మాత్రమే అర్హులు అని అంటే కనుక 150 మార్కులు లైబ్రేరియన్ సైన్స్, 100 మార్కులు 50 మార్కులు జిఎస్ అనేది ఉంటుంది. సో ఈ క్వాలిఫికేషన్ ఇస్తే ఇలా ఉంటుంది, ఈ క్వాలిఫికేషన్ ఇస్తే కనుక పరీక్ష విధానం ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ఇస్తే కనుక వీళ్ళు లాస్ అవుతారు, అవునా కాదా అనుకుని మీరు ఆలోచించు, తప్పలేదు కదా. సో మేము ఇంత చేసి కూడా మేము ఈ మార్కులకి ఇవ్వకపోతే ఎలాగని వాళ్ళు కూడా చాలామంది నన్ను క్వశ్చన్ ఇచ్చిన విధానం కూడా ఉంది. ఓకే, ఇవి ప్రభుత్వం ఏపీబీఎస్సీకి ఇచ్చేసారనుకో, పరీక్ష ఎప్పుడు ఉంటుంది? అదేంటన్నా మరి డిసెంబర్లో. వాళ్ళు నిర్మాణాలు చేపడతామన్నారు. అంతేగాని మేము ఆల్రెడీ నిర్మించేశాము, నిర్మించినటువంటి దీంట్లోకి ప్రత్యేకంగా మేము తీసుకుంటామని చెప్పలేదు. నిర్మాణాలు చేపడతామన్నారు. అంటే నిర్మాణాలు చేపడతారంటే డిసెంబర్ వరకు కూడా గుర్తిస్తారు, ఆ స్థలాలు గుర్తించి అక్కడతారు. మీరు ఎప్పుడైనా గుర్తున్నదో లేదో, మీరు ఇంటి పన్ను వచ్చినప్పుడు, రెండోది కుళాయి పన్ను వచ్చినప్పుడు. కుళాయి పన్ను వస్తే మీరు కుళాయి పన్నులో చూడండి, ఇక్కడ ఏమంటుంది, డ్రైనేజీ పన్నుని, గ్రంథాలయ పన్ను. గ్రంథాలయాలే లేవు ఊరిలో, మరి గ్రంథాలయ పన్ను ఎలా కడుతున్నాం? నేను చాలాసార్లు క్వశ్చన్ వేసాను తెలుసా, నేను అడుగుతాను ప్రతి విషయాన్ని. సో ఇప్పుడు గ్రంథాలయం అనేది ఏర్పాటు చేస్తారు, పన్ను కట్టవచ్చు, తప్పలేదు, ఊరికి ఉపయోగం కాబట్టి, పంచాయతీకి ఉపయోగం కాబట్టి. ఇవి అందుకని డిజిటల్ గ్రంథాలయాలు ఉండాలి. సచివాలయం పక్కన మస్ట్ అండ్ షుడ్ బి గ్రంథాలయాలు అనేది ఉండాలి. అన్ని పుస్తకాలు, అన్ని మ్యాగజైన్లు, అన్ని పేపర్లు, ఇలా అన్ని సంబంధించినటువంటి నవలు కానీ అన్నీ ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని నిన్న మరి మనకి అనౌన్స్ చేశారు. సో దీనికి ఎలా ప్రిపేర్ అవుతారు ఏంటనేది ప్రభుత్వం పూర్తి స్థాయిగా దీని క్వాలిఫికేషన్ అర్హతలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను మీకు ఒక మంచి ప్లాన్ చెప్తాను. గ్రంథాలయాల కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి హ్యాపీగా ఉంటారు. సో ఇది నిన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆమోదం ఆల్రెడీ తెలిపిందా లేదా మీరే చూడండి, ఆమోదం తెలిపింది. సో దాదాపుగా మనకి ఒక 3000 ఉద్యోగాల వరకు అయితే కనుక ఒక క్లియర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మీరు దృష్టి సారించవచ్చు. నేను చెప్పేది ఒకటే, ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఇది ఇలా ప్రిపేర్ అవ్వండి, లేదా ఇలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అనేది ప్రిపేర్ అవ్వాలి. నేను మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తున్నా. సో ఉన్నది కాబట్టి మేము మనం హ్యాపీగా ఎలాగా ఎదరికి వెళ్తే బాగుంటుంది, ఎలాగా మనం ప్రిపేర్ అవుతే బాగుంటుంది అన్నది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, అంటే మనకి ఇక్కడ గ్రంథాలయాలతో పాటుగా ఇంకేమున్నాయన్నా అంటే ఇంకా రావాల్సినవి ఉన్నాయి. చాలా వరకు కూడా వారు మాట్లాడారు కాబట్టి ఏ విధంగా వస్తాయి అన్నది మనం చూడండి. అదేంటన్నా డిజిటల్ గ్రంథాలయాలకి మా కంప్యూటర్ సర్టిఫికేట్ లేదుగా, కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలంటే డిజిటల్ అండి, పేర్లోనే ఉంది డిజిటల్. సో డిజిటల్ అన్నప్పుడు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అడుగుతారు. అడగరు అని ఎవరైనా చెప్పినా కానీ నమ్మకండి, నేను చెప్పేది ఒకటే, అడగరు అని అనుకుంటే కనుక పొరపాటే, దయచేసి అడుగుతారు. మీరు వాటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఏపీపీఎస్సీకి ఇంతవరకు అప్పగించలేదు కదా అని అంటే అప్పగించలేదు, కానీ పరీక్ష లేట్ అవుతుంది అంటే క్యాలెండర్లో అప్పగించారనుకో, అన్న నువ్వు చెప్పింది కరెక్టే, ఏపీపీఎస్సీకి అప్పగించారు, అప్పుడు వస్తుంది. సో ఇది అప్పగించే అవకాశం అయితే కనుక 100% ఉంది.
ఇప్పుడికిప్పుడు పరీక్ష పెట్టడానికి ప్రభుత్వానికి సోర్స్ ఉందంటే ఇప్పుడికిప్పుడు పరీక్ష పెట్టరు. మీ ఇంకో విషయం ఆలోచించండి, పెట్టాలి అంటే దీనికి పెట్టాలనుకో, 10th క్లాస్ పరీక్షలే జూలై 7 నుంచి 25 వరకు కూడా నిర్వహించాలని మరి ప్రభుత్వం యోచన చేస్తుంది. అలా అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఒక సిస్టమేటిక్గా ఎదరికి వెళ్తానికే ప్రభుత్వం అనేది భావిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. రెండోదిగా మీకు అర్థమయ్యే విధంగా ఈ క్వాలిఫికేషన్స్ సంబంధించిన పరీక్ష విధానాలు ఇవన్నీ చెప్తాను. పరీక్ష తేదీ అన్నదిని మనకి ఈ సంవత్సరంలో అయితే కనుక పరీక్ష తేదీలు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ. మన అదృష్టం కొలది ప్రభుత్వం మన మీద దయదలిచి ఒక వెళ్ళిస్తే చాలా సంతోషం. కానీ రానున్న ఈ 2 నెలల కాలం కూడా కొద్దిగా మనం అంటే సెప్టెంబర్ అక్టోబర్ నాటికి కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ దేశాలు కూడా కొన్ని మనకి ఆ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. 3rd వేవ్కి మనం ఎలా సిద్ధపడాలి ఇవన్నీ ఉన్నాయి. సో ప్రభుత్వం ఒక కోణంలో చూడదు, అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తూ ఉండదు, అన్ని విషయాలు కూడా తెలుసుకుంటుంది. కాబట్టి ఈ విషయాలు కూడా మనం కూడా ఆలోచించగలుగుతూ ఉండాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.